Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హిందూపురంలో బాలయ్యకు షాక్ తప్పదా? హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణకు అదిరిపోయే షాక్ తగలనుందా? హిందూపురంలో పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయిందా? వైసీపీకి అనుకూలంగా నియోజకవర్గంలో రాజకీయం జరుగుతుందా? అంటే వైసీపీ నేతల మాటలను బట్టి చూస్తే ఇక్కడ బాలయ్య సీన్ అయిపోయిందని, వచ్చే ఎన్నికలలో మళ్లీ బాలయ్య గెలవడం కష్టమని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక్కడ బలంగా ఉన్న టీడీపీ క్యాడర్ని వైసీపీ నేత ఇక్బాల్ వరుసపెట్టి తమ పార్టీలో చేర్చుకుంటూ హిందూపురంలో దూసుకెళ్తున్నారు. అలాగే అధికారంలో ఉండడంతో నియోజకవర్గంలో పథకాలు అమలు చేయడంలో, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కూడా ఇక్బాల్ ముందుంటున్నారు. దీంతో హిందూపురంలో తమకు మద్దతు పెరిగిందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఇక్కడ ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరేస్తామని మాట్లాడుతున్నారు. పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో హిందూపురంలో సత్తా చాటిన వైసీపీ వచ్చే ఎన్నికలలో బాలయ్యకు షాక్ ఇస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి. అయితే వైసీపీ మాటలకు వాస్తవ పరిస్థితులకు కాస్త తేడా ఉన్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడైతే హిందూపురంలో వైసీపీకి అనుకూలంగా పరిస్థితి కనిపించడం లేదని చెప్పాలి. ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య ప్రజలకు అందుబాటులో లేకపోయినా, ఇక్కడ మాత్రం నందమూరి ఫ్యామిలీకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పొచ్చు. బాలయ్య అందుబాటులో లేకపోయినా సరే టీడీపీ నేతలు లేదా తన పిఎల ద్వారా హిందూపురంలో పనులు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి హిందూపురం ప్రజలకు అండగా నిలబడుతున్నారు. పైగా రాష్ట్ర స్థాయిలో అధికార వైసీపీపై ఇప్పుడిప్పుడే వ్యతిరేకత మొదలవుతోంది. ఇలాంటి సమయంలో కంచుకోట లాంటి హిందూపురం నియోజకవర్గంలో బాలయ్యకు షాక్ తగలడం కాస్త కష్టమని చెప్పవచ్చు. అయితే రాబోయే రోజుల్లో రాజకీయాలు మారే దానిని బట్టి బాలయ్య గెలుస్తారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఎన్నికలలోపు బాలయ్య మీద వ్యతిరేకత పెరిగితే ఖచ్చితంగా హిందూపురంలో వైసీపీ జెండా ఎగురుతుందని చెప్పొచ్చు.